యేసయ్య చాలామందిని వెలిగించాడు. సమరి స్త్రీ విషయంలో కావచ్చు, లేక ఆ యొక్క జకై విషయంలో కావచ్చు, పాపాత్మురాలైన విషయంలో, స్త్రీ విషయంలో కావచ్చు, ఇలాగ అనేక జీవితాలని వెలిగించినప్పుడు వారు వెలిగించబడిన తర్వాత తమ పాపపు జీవితం నుంచి వారు విడుదల పొందిన వారై పరిశుద్ధమైన మార్గాల్లో నడిచినట్లుగా మనం అనేక సందర్భాల్లో సాక్ష్యం చూస్తున్నాం. దావీదు పౌలు కూడా సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఇష్టం వచ్చిన మార్గాల్లో నడిచాడు, కానీ ఎప్పుడైతే యేసయ్య ద్వారా వెలిగించబడ్డాడో అప్పుడు ఆ మార్గంలో నడిచి ప్రభు కొరకు అమరుడిగా అయిపోయాడు. ఆ విధంగానే దేవుడు ఈ రోజున మన ఒక్కొక్కరి యొక్క నేత్రాలు వెలిగించి ఆ వెలిగించబడినటువంటి జీవితాలతో మనలో ఉన్న అపవిత్రతను విడిచిపెట్టిన వారమై పరిశుద్ధమైన మార్గాల గుండా మనం నడుస్తూ ఆ యొక్క రాకళ్ళ రాజ్యంలో మహిమలో చేరాలన్నది దేవుని కోరిక, ఆలోచన.